ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. బాబుతో నేను మాసినేని రామయ్య మీద వస్తున్న సమాచారం అవాస్తవం. ఫేస్బుక్ సోషల్ మీడియాలో నా మీద సమాచారం అవాస్తవం అని కరపత్రాలలో అనంతపురం అర్బన్ బదులు అనంతపురం రూరల్ అనే ముద్రణ లోపం వల్ల జరిగిన తప్పిదం. రూరల్ అనే పదం మీద అర్బన్ అనే స్టిక్కర్ వేసి కరపత్రాలను పంచడం జరిగింది. కానీ ఈ ముద్రణ లోపాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ పార్టీ నాయకుల మధ్య అనవసరమైన రాజకీయ గొడవలు పెట్టాలని దురుద్దేశంతో ఇలాంటి వదంతులను అయిన సమాచారాన్ని సోషల్ మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఒక తప్పుడు సమాచారం. మాసినేని రామయ్య అయిన నాకు, మాకు సన్నిహితులైన పరిటాల కుటుంబానికి మధ్య రాజకీయ శిక్ష పెట్టడానికి ఒక రకమైన రాజకీయ నాటకం. అంతే, దీనినే నేను ఖండిస్తున్నాను. ఈ మాధ్యమాల వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. మీడియామిత్రులకు నమస్కారము. రామయ్య నేను. అనంతపూరంలో 20-25 ఏళ్ళుగా ఉన్న టీడీపీ ముఖ్య కార్యకర్తగా కూడా ఉన్నాను. టీడీపీ వాళ్ళందరికీ కూడా, అనుచరులకందరూ కూడా సహా వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ ఉంటూ ఉన్నాను. నిన్న నేను బాబుతో నేననే ఒక కరపత్రం వేసి, ఆ కరపత్రం వేసినప్పుడు చిన్న పొరపాటు జరిగింది. అది అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ అనేది రూరల్ అని పడింది. దాన్ని సవరించి దానిపైన స్టిక్కర్ వేసి నేను ఊరు మన టౌన్ అందరికి కూడా, టౌన్లో అన్ని విస్తృతంగా ఒక 30,000 కరపత్రాలు పంచాము. ఆ పొరపాటును వైఎస్ఆర్ వాళ్ళు ఆసరాగా తీసుకొని దాని ఉన్న స్టిక్కర్ తీసేసి వాట్సాప్లో పెట్టి ప్రచారం చేసి సున్నితమ్మకు మాకు ఒక వైరం చేయాలనే దాంట్లో ఉంటారు. సున్నితమ్మ వాళ్ళతో నేను చాలా క్లోజ్గానే ఉంటాను. వాళ్ళు మనకు ముందు నుండి తెలుసు, అన్నీ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు అనవసరమైన అపనింద చేసి నాతో ప్రచారం చేస్తూ పార్టీని మమ్మల్ని ఉపయోగించుకొని ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ అలాంటివన్నీ ఏం జరగవు. ఇప్పుడే చూస్తున్నాము, 36 రోజులైంది అనవసరమైన ఏమీ లేని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి కేసులు ఇరికిచ్చి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఇట్లా నా మీద కూడా ఏదో దుష్పచారం చేస్తున్నాడు కాబట్టి దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఇలాంటిది ఏదైనా మళ్ళా ఫ్యూచర్లో చేస్తే మాత్రం చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకుంటానికి రెడీ. ఇవన్నీ ఈ 3 నెలలో 4 నెలలో 5 నెలలో ఇవన్నీ సాగేది, తర్వాత అవన్నీ ఏముండవు. చంద్రబాబు నాయుడు ఆదేశం ప్రకారం నేను ఏదైనా చేసేకి రెడీ. కానీ ఇలాంటి చిల్లర వాళ్లకు నేను భయపడేదేం లేదు, మేము స్ట్రాంగ్గానే ఉంటామని చెప్తున్నాను.